రిమో నుంచి నాకు కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే ఫ్రీగా వచ్చాయి. అవేంటో ఈరోజు వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా ముందు వీడియోలో నేను టేములో కొన్ని ఐటమ్స్ అయితే చూసారు కదా, అవేంటంటే ఎంట్రన్స్ హాల్, ఇంకా లాంజ్, ఇంకా థియేటర్ రూమ్స్లో పెట్టడానికి అయితే కొన్నాను. కానీ కిచెన్కి స్పెసిఫిక్గా నేను ఏ ఐటమ్స్ కొన్నానో ఈరోజు చూద్దాం పదండి. ఇవి చూస్తున్నారా, ఈ ఐటము నాకు చాలా బాగా నచ్చింది టేములో కిచెన్లో పెట్టుకోవడానికి అనమాట. యాక్చువల్గా ఏంటంటే, ముందు పాతిట్లో ఉన్నప్పుడు కిచెన్లో ఐటమ్స్ అన్నీ చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేవాళ్ళం. అవి కూడా వేరే వేరే ప్లాస్టిక్ డబ్బాలు అనమాట, సిమిలర్గా ఉండేవి కాదు. సో అందుకే నేను ఏంటంటే, కొత్త ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ కొత్తగా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి సెట్స్ అయితే కొన్నానన్నమాట. చూడండి, మూడు అనమాట, మూడు. ఇవి గ్లాసెస్, ఇవి గ్లాస్ అనమాట, చాలా థిన్ గ్లాసు, చాలా నీట్గా ఉన్నాయి. దానిపైన మన బ్యాంబూ ఉంటుంది చూసారా, బ్యాంబూ మూత అనమాట. తర్వాత మనకి ఏంటంటే ఇలా మనకి స్పూన్ కూడా వచ్చింది. సో ఇలాంటి ఐటమ్స్ యాక్చువల్గా నేను 3 కొన్నానమాట, 3 సెట్స్. అంటే ఏంటంటే, కొన్ని వాటిలో జీలకర్ర, ఆవాలు, కారం వేసాను, వేరే వాటిలో పసుపు, ఇంకా మిరియాల పౌడరు, కొరియాండర్ పౌడరు, ఇలా మొత్తం 3 సెట్స్ అనమాట. అంటే నాకు ఇలాంటి సెట్సే ఇంకో 2 ఉన్నాయి, టోటల్ 9 ఉన్నాయి. ఈ 9 కూడా నేను ఫస్ట్ పైన డ్రాలో పెడతానమాట. సో నాకు కుకింగ్ చేసుకునేటప్పుడు ఇలా జస్ట్ డ్రా తీసి ఇలా తీసుకుని వేసేసుకొని మళ్ళీ అలా పెట్టేస్తాను అనమాట. సో ఇదైతే అరౌండ్ 10 pounds పడింది ఈచ్ సెట్. సో నేనైతే కాస్ట్ గురించి ఆలోచించలేదు, ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ దొరకాలి అంటే దొరుకుతాయి, వేరే షాప్స్లో దొరకవని కాదు. కాకపోతే ఏంటంటే, మనం ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ప్రతి షాప్కి వెళ్ళి వెతుక్కోవాలి. అలాగని షాపులు తిరగాలంటే మనకి కారు పెట్రోల్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. అందుకే ఆన్లైన్లో ఇలా చూసినప్పుడు మనకి అంత స్ట్రగుల్ లేకుండా చాలా బాగుంది కదా అని నేను టేములో ఆర్డర్ ఇచ్చానమాట. సో నీట్గా వచ్చేసాయి, ఏమీ విరగలేదు అనమాట. ఈ సెట్స్ మాత్రం ఏమి విరగలేదు, కాకపోతే ఇలాంటివి గాజువి ఇంకా కొన్నాను. సో అవి కొన్ని విరిగిపోయాయి అనమాట. సో ఇలాంటివే నేను వేరే సెట్స్ కూడా కొన్నాను, అవి చూపిస్తాను పదండి. ఇవి పెట్టేసి అవి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందాక చూసారా, మనం పసుపు కారం వేసుకున్నవి, దానికంటే ఇవి కొంచెం పెద్ద సైజ్ అనమాట, అంటే హైట్ ఎక్కువ ఉంది. ఇంకా మనకి ఏంటంటే, స్పూన్ అనేది వీడు యాక్చువల్గా మనకి ఇలా బయట హోల్డ్ చేసుకోవడానికి ఇలా పెట్టారనమాట. యాక్చువల్గా ఇది వాడు ఇచ్చిన ఆప్షను, కాకపోతే బయట ఉందనుకోండి మట్టి అంటుకుంటారు కదా, మట్టి ఉండి మళ్ళీ లోపల పెట్టడం ఎందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈ స్పూన్ని లోపలే పెట్టేస్తున్నాను. సో ఏంటంటే, కొంచెం ఎక్కువ ఐటమ్స్ వేసుకునేవి, పంచదార, టీ పొడి అలాంటివి ఉంటాయి చూసారా, అలాంటివి ఎక్కువ క్వాంటిటీ వేసుకునేవి నేను ఈ డబ్బాల్లో పెట్టాను అనమాట. ఇవి కూడా గ్లాసే, కంప్లీట్ గ్లాసే, థిన్ గ్లాసు, ఇంకా బ్యాంబూది, బ్యాంబూ మూత అనమాట. పర్ఫెక్ట్గా ఎయిట్ ఫిట్ అయింది, అసలు గాలి కూడా లోపలకుండా గట్టిగా ఫిట్ అయింది అనమాట. సో ఇవి కూడా నేను యొక్క 9 ఐటమ్స్ కొన్నానమాట. అరౌండ్ ఐ థింక్ ఇది 10, ఈ 3 సెట్ కూడా నాకు 10 pounds కంటే తక్కువకే వచ్చింది. సో అందుకే 3 సెట్ కింద తీసుకున్నాను అనమాట. ఇవి కూడా టేములో నేను కొన్న వేరే ఐటమ్ ఏంటంటే గ్లాస్ జార్స్ అనమాట. యాక్చువల్గా నేను ఈ సైజ్ పెట్టలేదు, ఈ సైజ్ ఆర్డర్ పెట్టాను, 2 ఈ సైజ్ పెట్టాను అనమాట. వాళ్ళు ఏంటంటే రాంగ్ ఆర్డర్ చిన్నది పంపించేశాడు. సో దానికి నేను ఏం చేశానంటే, నేను పెట్టింది ఇది కాదు అని చెప్పేసి ఆర్డర్ రిటర్న్ చేశాను అనమాట. రిటర్న్ చేస్తే వాడు ఏం చెప్పాడంటే, డబ్బులు వెనక్కి వేసేసి మీ ఐటెం మీరే ఉంచేసుకోండి అన్నాడు అనమాట. సో ఏంటంటే, ఇవి మా దగ్గరే ఉండిపోయి రిటర్న్ మనీ కూడా నాకు వచ్చేసింది అనమాట. బట్ స్టిల్ ఏంటంటే, నేను ఇది బాదం వేయడానికి ఇంకా ప్రస్తుతానికి దీంట్లో ఏమీ వేయలేదు, మొన్నే క్లీన్ చేసి పెట్టాను అనమాట. సో నాకైతే ఐటెం నా దగ్గరే ఉంది, ఈవెన్ మనీ కూడా నాకు వెనక్కి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే వాడు రాంగ్ చేస్తాడో రిటర్న్ వేసేస్తాడు అనమాట. అలా నేను ఒక్క ఐటెం కాదు, 2-3 ఐటమ్స్ నాకు అలా వచ్చినాయి అనమాట. సో నేను నాకొద్దు ప్రోడక్ట్, మీరు రాంగ్ ఐటెం పంపించారు అనేటప్పటికి డబ్బులు అంటే ఎక్కువ కాస్ట్ ఉంటే మేబీ ఏంటంటే ఒక 20 pounds 30 pounds ఎక్కువ కాస్ట్ ఐటమ్ అయితే అది రిటర్న్ తీసుకునేవాడేమో. ఇవి చాలా తక్కువే, ఐ థింక్ 6-7 pounds నాకు 2 వచ్చాయి. సో అందుకే చిన్న ఐటమ్ కదా, దానికి రిటర్న్ తీసుకోకుండా ఐటమ్ ఉంచేసుకోండి అన్నాడు రిటర్న్ వేసి. సో ఇవి నాకు ఫ్రీగా వచ్చినట్టు అనమాట టేములో. ఈ ఐటమ్స్ చూస్తారా, మనం వేసుకుంటాం కదా, మనం సాల్ట్, పెప్పర్ అలాంటివి వేసుకుంటాం చూస్తారా, ఈ ఐటమ్ అనమాట. ఇది అరౌండ్ 16 pounds యాక్చువల్గా. 16 pounds అంటే చాలా కాస్ట్లీయే యాక్చువల్గా, బట్ స్టిల్ బాగుంటుంది అని తీసుకున్నాను. కానీ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత అంత బాగాలేదనమాట, బాగా లూజ్గా ఉంది. ఇంకేంటంటే, ఇంకా అంత ఫిట్నెస్ లేదు వీటికి, జారిపోయి పడిపోయే అంత ఉన్నాయన్నమాట. లేక మోడల్ అయితే బాగుంది చూసారా, అంటే ఇప్పుడు ఇలాగా మీకు ఏంటంటే, ఒకటేమో ఫుల్గా పడేలా వచ్చింది, ఒక పెద్ద కన్నాలు ఉన్నాయి, చిన్న కన్నాలు ఉన్నాయి, అంతా బాగుంది. కాకపోతే ఏంటంటే ఫిట్టింగే సరిగ్గా కుదరలేదు,
16 pounds ఇది. యాక్చువల్గా నేను కొన్నాను, నాకు కొన్న తర్వాత నచ్చలేదన్నమాట. నచ్చలేకపోతే రిటర్న్ చేస్తే అగైన్ ఆ 16 pounds నాకు రిటర్న్ వేసి నా ప్రోడక్ట్ నా దగ్గరే ఉంచేశాడు. పెద్దగా ఏం నచ్చలేదు కదా అని ఇది జస్ట్ మామూలుగా ఇలా పెట్టాను అనమాట. యాక్చువల్గా ఇంట్లో పడేయకుండా అలా ఉంచేసాను. ఎప్పుడైనా యూజ్ చేస్తే చేస్తాను, లేకపోతే అలాగే ఉంచేస్తాను. బట్ స్టిల్ ఏంటంటే ఇలాంటి ఈ ప్రోడక్ట్ మీరైతే నేను సజెస్ట్ చేయను అనమాట టేములో కొనడానికి. ప్రోడక్ట్ చూపించినప్పుడు అయితే చాలా బాగుంటుంది ఆన్లైన్లోని, కానీ వచ్చేటప్పటికి క్వాలిటీ బాగాలేదన్నమాట. సో మీరు ఎవరైనా ఎలాంటిది కొనాలి అనుకుంటే బెటర్ చూసుకుని కొనుక్కోండి. నేను కూడా యూజ్ చేయటం లేదు, నాకు నచ్చలేదు కనుక పెద్దగా యూజ్ చేయట్లేదు అనమాట నేను. సో నాకు కిచెన్లో నాకు కావాల్సిన పోపులు పెట్టానమాట. ఇది కూడా నేను టేములోనే కొన్నాను. ఇది ప్లాస్టిక్, చూడండి ఎంత బాగుందో ఐటమ్. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది చూడండి ఇలా వచ్చిన తర్వాత మనకి ఇలా హోల్డ్ చేయడానికి కూడా ఉందన్నమాట. చూడండి హోల్డ్ చేయడానికి, తర్వాత లోపల మనకి చిన్న చిన్న బౌల్స్ లాగా 8 racks ఇచ్చారు. సో నేను అన్నీ కలిపి వేసుకున్నాను. ఓకే చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా మసాలాలు అంటే కనుక ఇన్ని ఇన్ని ఉంటే, ఇంత బాక్స్ ఉంటే చాలు బయట, ఇదే మనకి చాలా రోజులు వస్తుంది. మిగిలినవన్నీ ఇంకా ఎక్స్ట్రా ఉండేవన్నీ ప్యాకెట్స్లోనే నాకు ర్యాక్స్లో ఉంటాయన్నమాట. సో నాకైతే ఇది చాలా నచ్చిన ప్రోడక్ట్. ఇది నేను స్టార్టింగ్లోనే కొన్నాను. ఇక్కడ బియ్యం ప్లస్ పల్సెస్ పప్పులు వేసుకోవడానికి కొన్నాను చూసారా, అది కొన్న తర్వాత నెక్స్ట్ ఆర్డర్లోనే ఇది చూసి కొన్నాను అనమాట. సో నాకు అన్నీ కలిపి, మన ఇండియాలో కూడా మన స్టీల్ పప్పులు పెట్టి ఉంటుంది, కాకపోతే నేను తెచ్చుకోలేదు ఇండియా నుంచి. బట్ ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత నచ్చి, ఈ కలర్ నచ్చి నేను కొన్నాను అనమాట. సో నాకైతే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇంకా ఎంత కావాలో అంత వేసుకునే సైజెస్ కూడా ఉన్నాయన్నమాట బౌల్స్. చాలా నచ్చింది. మీరైతే నేను సజెస్ట్ చేస్తాను ఇది కొనుక్కోండి, చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా మీ కిచెన్లో. టేములో నేను కొన్న ఇంకొక ఐటమ్ కిచెన్లో ఏంటంటే ఇలాంటిది అనమాట. ఇదేంటంటే మనకి మనం చేతులు కడుక్కోగానే ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఉందన్నమాట. సో నేను పెట్టాను, ఇది పెట్టి 6 months అయింది, బాగానే పనిచేస్తుంది అనమాట ఇది ఊడిపోకుండా. నేను కొన్న ఇంకొక ఐటమ్ ఏంటంటే ఇదన్నమాట. మనకి కిచెన్లో మనం వర్క్ చేసుకునేటప్పుడు టిష్యూ రోల్ పక్కనే ఉండడానికి కోసం ఇలాంటిది ఒకటి కొన్నాను అనమాట. చూడండి ఇది, చూడండి ఇలా అనమాట ఇది. సో ఇలా పెట్టుకున్నాను నేను. యాక్చువల్గా కొన్నప్పుడు ఏమనుకున్నానంటే ఈ ఎడ్జ్ అనేది, ఈ ఎడ్జ్ ఉంది చూసారా, దీన్ని గీసేస్తుందేమో, మరకలు పడిపోతాయేమో అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇది సాఫ్ట్గానే ఉంది. ఈవెన్ 6 months అయినా కూడా ఒక మచ్చ మరక ఏం పడలేదు. చూడండి నీట్గా ఉంది. ఈ ఐటెం కూడా చాలా బాగుందన్నమాట. కిచెన్లో ఉన్న ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఈ ర్యాక్ కూడా నేను టేములోనే కొన్నాను. యాక్చువల్గా ఏంటంటే నాకు వేరే ర్యాక్స్ లాంటివి ఇలాంటి సింగిల్ పెట్టుకునే ర్యాక్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో నేను టేములో ఇది చూసి ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో ఇది చూడండి, నాకు పైన ప్లేట్స్ పెట్టుకోవచ్చు, కింద ఇలా బౌల్స్ పెట్టుకోవచ్చు, సైడ్లోనేమో మన చాపింగ్ బర్డ్స్ ఇంకా నైఫ్స్ పెట్టుకోవచ్చు, అండ్ ఇటు సైడ్ ఏంటంటే స్పూన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం 4-in-1 ఆల్ ఉంది. ఇంకా స్పెసిఫిక్గా ఏంటంటే ఇక్కడ పైనుంచి వచ్చిన పడిన వాటర్ ఉంటుంది చూసారా ప్లేట్స్లో, వాటిలోంచి ఇది ఇలా బయటకు వచ్చేస్తుంది. చూసారా మీరు, ఇక్కడ చూస్తున్నారా, ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి కింద లీకేజ్ అలాంటివి అవ్వకుండా ఈ ప్లేస్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. సో ఈ ఐటమ్ కూడా నేను యాక్చువల్గా 20-30 days కార్ట్లో పెట్టి ఉంచిన తర్వాత నాకైతే ఒక 5-6 pounds ఆఫ్ ఇచ్చాడు. చాలా బాగుంది. ఇది ఒక ఐటమ్ ఉంటుంది చూసారా, మనకి ట్యాప్ దగ్గర మనం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో డ్రిజిలింగ్ రావడానికి అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో వాటర్ వస్తుంది అని చెప్పి పెట్టారు కదా, పెడతారు కదా. యాక్చువల్గా ఏంటంటే ఇది జస్ట్ ఇలా ఇలా ట్యాప్కి వెళ్ళి అటాచ్ చేసేసి ఇలా చేయండి, ఇలా చేస్తే డ్రిజిలింగ్లా వస్తుంది, ఇలా అయితే ఫుల్ వాటర్ వస్తుంది అని ఈ ఐటమ్ ఒకటి పెట్టారు టేబుల్లోని. సో నేను ఏంటంటే ఇది కాస్ట్ తక్కువే, ఐ థింక్ less than 2 pounds అనుకుంటా, ఏదో పనిచేసేస్తుందేమో అని చెప్పి కొన్నాను. కాకపోతే ఇది పనిచేయలేదు. సో నేనేం చేశానంటే ఇంకా పక్కన వదిలేసి వాడికి రిటర్న్ ఇచ్చేసాను. రిటర్న్ నాకు వద్దు, ఈ ఐటెం ప్రోడక్ట్ బాగా పనిచేయట్లేదు అని చెప్పేటప్పటికి ఇది మీ దగ్గరే ఉంచేసుకోండి అని చెప్పి నాకు రిటర్న్కి మనీ వేసేసాడు అనమాట. నాకు ఇది యూస్ఫుల్ కూడా కాదు, జస్ట్ నేను ఇంక డస్ట్బిన్లో త్రో చేస్తున్నాను. ఇప్పుడు వరకు అయితే పక్కన ఉండేది, ఎందుకంటే ఈ ఐటెం పనిచేయట్లేదు. సో మీరు ఎవరైనా తక్కువ రేట్లో ఉంది అని చెప్పేసి కొనకండి, ఎందుకంటే ఇది వేస్ట్ ప్రోడక్ట్. మన డబ్బులు మనకి వెనక వచ్చేస్తున్నా కూడా ఎందుకు మన దగ్గర చెత్త మెయింటైన్ చేయడం అవసరం లేదు కదా. సో నేనైతే పడేస్తాను అనమాట ఇంకా దీన్ని. కాకపోతే ఏంటంటే ఈ వాచర్స్ ఉన్నాయి చూసారా, ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి ఎప్పుడైనా సరే. చూడండి వాచర్లు అంటారు ఇవి, ఇవి యూజ్ అవుతాయి, వీటిని దాచుకోండి. ఎందుకంటే మన ట్యాప్స్కి చూసారు అంటే ఇలాంటివే ఉంటాయి అన్నమాట. సో మీరు దాచుకుంటే బెటర్, ఇవి యూజ్ అవుతూ ఉంటాయి.
ఇదొక్కటి బ్యాడ్ ఐటమ్ అనమాట, విచ్ డిడెంట్ వర్క్. అసలు పనిచేయలేదు, యాజ్ పర్ ద చెప్ వాడు చెప్పినట్టు పనిచేయలేదు అనమాట. మనకి ర్యాక్స్ ఉంటాయి చూసారా, మన కిచెన్లో ర్యాక్స్, ఇంకా అన్ని ర్యాక్స్ ఉంటాయి చూసారా వీటిల్లోని. యాక్చువల్గా ఏంటంటే ఇవి కింద వేసుకునేది అనమాట. ర్యాక్స్లో మనం ఇండియాలో అయితే పేపర్స్ వేసుకునేవాళ్ళం కదా, ఇప్పుడైతే ఏంటంటే ఇది కొంచెం ప్లాస్టిక్ లాంటిది అనమాట. కొంచెం లిక్విడ్ లాంటిది ఒలిగినా కూడా అది ఏంటంటే కిందకి వెళ్ళి అంటుకోదు, పేపర్ అయితే కింద అంటుకుపోతుంది కదా. సో ఇదేంటంటే అలాంటి మెటీరియల్ అనమాట ప్లాస్టిక్ది. ఈవెన్ మనకి షాప్స్లో కూడా దొరుకుతుంది, ఐకియాలో కూడా ఇది దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే నేను ఐ థింక్ టెములో ఆర్డర్ ఇచ్చాను, బాగుంది అని చెప్పేసి. అంటే ఇంత సైజ్ వచ్చిందా, యాక్చువల్గా 1 మీటర్ 2 మీటర్స్ వస్తుంది. నేనైతే అది మా కావాల్సిన షేప్కి కటింగ్ అయితే చేసుకుని ఈ ర్యాక్స్లో పెట్టేశాను, మొత్తం 6 వాట్లలో పెట్టేశాను అనమాట. సో మిగిలిన ముక్క అనమాట మీకు జస్ట్ చూపించడానికైతే ఇది చూపిస్తున్నాను. ఇది మిగిలింది, దేనికి సరిపోవట్లేదు, సైడ్లో పెట్టుంచాను, ఎప్పుడన్నా దేనికన్నా తక్కువైతే యాడ్ చేద్దామని. సో ఇది కూడా మనకి టెములో దొరుకుతుంది, కాస్ట్ కూడా 2 పౌండ్లు, మహైతే 2 పౌండ్లలో దొరుకుతుంది 1 మీటర్ అది ఐ థింక్ అనుకుంటా. సో మీరు ట్రై చేయొచ్చు, ఇది కిచెన్లో వాటిల్లో ర్యాక్స్లో వేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. యాప్రాన్ అయితే టెము నుంచే కొన్నాను, నాకైతే బాగానే నచ్చింది. ఇది మనకి లూజ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది, ఎప్పుడైనా కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు పాడవకుండా ఉండడానికి యాప్రాన్ బాగా పనిచేస్తుంది అనమాట. ఇదిగో ఇలాంటప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు మనం ఏమైనా పాడు చేసుకోకుండా ఈ యాప్రాన్ బాగుంది. చూడండి లెనిన్ క్లాత్లా వచ్చిందనమాట, సో బాగుంది. ఇది నేను యాక్చువల్గా చాలా రోజుల క్రితం కొని అలా ఉంచాను. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ర్యాక్స్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా దీంట్లో మనం స్పూన్స్ అవి పెద్ద స్పూన్స్ అన్నీ ఇలా వేసుకోవచ్చు, వేసుకుని పెట్టుకుని ఇలా తీసి కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా నాకు నచ్చిన ప్రోడక్ట్ టీములోని. ఇది ఇంకొక ఐటమ్ అన్నమాట. యాక్చువల్గా ఈ ఐటమ్ని మీరు ఆల్రెడీ ఒకసారి చూసారు, ఏంటంటే ఎప్పుడు నేను హాలోవీన్ టైంలో యాక్చువల్గా ఇది ఒకసారి యూజ్ చేశాను అనమాట. మీకు మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను, ఇలా ప్లేట్స్ లా ఉంది. ఇది బర్త్డే టైంలో అలాంటి టైంలో ఏమవుతుంది అంటే మనకి మనం చాక్లెట్స్ ఇంకా కప్ కేక్స్ ఇంకా ఏమైనా స్వీట్స్ ఉంటే అవన్నీ పెట్టుకోవడానికి ఇలా ర్యాక్స్ కింద పెట్టి ఇలా పెట్టి 1 బై 1 అలా పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి నేను అరేంజ్ చేసి చూపిస్తాను. అట్లీస్ట్ ఏంటంటే నేను బర్త్డే టైంలో, అట్లీస్ట్ రీమా బర్త్డే టైంలో వాళ్ళ టైంలో మనకి ఏంటంటే కప్ కేక్స్ చాక్లెట్స్ అలా పెట్టుకొని ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది కొన్నాను అనమాట. హోప్ మీకు ఎవరైతే హాలోవీన్ వీడియో చూస్తుంటారో వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు ఇది, బట్ మళ్ళీ చూపిస్తున్నాను వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారేమోని. చూడండి ఇలా ఉందా, దీనిపైన ఇలా వస్తుంది, దీన్ని మళ్ళీ ఇలా ఫిక్స్ చేసుకొని కొంచెం ఊగుతుంది బట్ స్టిల్ ఇంకా స్టేబుల్గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది, బట్ కొంచెం అయితే ఊగుతుంది, బట్ మనం దాన్ని ఏం చేయలేము అనుకోండి. కాకపోతే ఏంటంటే వన్స్ స్టేబుల్ మీద పెట్టేసిన తర్వాత బర్త్డే టైంలోని పెద్దగా ఎవరు ముట్టుకోరు కదా, సో బాగానే ఉంటుంది. ఇది చూడండి ఇది కొంచెం ఊగుతుంది, ఇది ప్రాబ్లము. కాకపోతే బరువు ఉంది అనుకోండి స్టేబుల్గా నిలబడుతుంది అనమాట. ఇది నాకు చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చింది. మీకు కావాలి అనుకుంటే మీరు కూడా చాలా కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చాక్లెట్స్ కప్ కేక్స్ ఇంకా వేరే ఏ ఐటమ్స్ ఉన్నా ఇలా పెట్టుకోవచ్చు అనమాట నీట్గా బర్త్డే టేబుల్ మీద. చాలా లుక్ చాలా బాగుంటుంది దీనివల్ల. మా కిచెన్లో మ్యాట్ చిన్నగా ఉంటే సరిపోదు, ఎందుకంటే ఈ ఐలాండ్ కిచెన్ దగ్గర పెద్దగా ఉండాలని చెప్పి నేను టేములో 120x60 అన్నమాట పెద్ద రన్నర్ అయితే కొనుక్కున్నాను. ఇక్కడ యాక్చువల్గా మాకు ఫ్రంట్ డోర్ దగ్గర లైట్ ఉండేది, అదేమో పోయిందనమాట. సో ఏం చేయాలి, మురిగ్గా కనిపిస్తుంది అనుకున్నాను. తర్వాత టేములో చూసి ఇలాంటి ఫ్లవర్స్ కొన్నాను, వాటిని హోల్డ్ చేయడానికి హోల్డర్ కూడా కొన్నాను. చాలా బాగా సెట్ అయింది అది, చూడండి చాలా బాగా లుక్ వచ్చింది. ఎవరు చూసినా చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు అని అడుగుతున్నారు అన్నమాట. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే చిన్న అద్దం ఉంటే బాగుంటుంది అంటారు కదా,
సో మాకైతే ఏమైందంటే, మాకు ఇలా ఎంటర్ అవగానే చిరి చెప్పులు పెట్టుకునే రూమ్ ఉంటుందన్నమాట. అది అద్దం పెట్టడానికి వీలు లేదని చెప్పి నేను ఇలా టేములో ఇలాంటి ఒక మోడల్ అద్దం లాంటిది కొన్నాను. అద్దం అంటే నిజం అద్దం కాదు, సంథింగ్ వేరే మెటీరియల్, అది ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ మెటీరియల్. సో అది ఇలా అంటించాను అన్నమాట. చూడండి, మనకి టేములో ఇలాంటి చాలా డిజైన్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా 2-3 పౌండ్స్లో వస్తుంది. మనకు కావలసిన డిజైన్ తీసుకుని పిక్చర్ చూసుకుంటూ మనం ఆ గోడకు కానీ తలుపుకి కానీ అటాచ్ చేసుకోవడమే. మన ఫ్రంట్ డోర్ దగ్గర స్ట్రైట్గా కాదు, కొంచెం పక్కన ఏనుగులు ఉంటే బాగుంటుంది, మంచిది అంటారన్నమాట. ఇలా తొండమెత్తిన ఏనుగులు అన్నమాట ఉంటే బాగుంటుంది అంటారు. సో నాకు యాక్చువల్గా కింద పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. చూడండి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, తలుపది ఉంది. సో ఏనుగు కింద పెట్టుకోవడానికి ప్లేస్ లేదని ఇంకా నేను ఈ టేములో ఇలాంటి చిన్న చిన్న క్యూట్ ఏనుగులు కొని, ఈ హోల్డర్ కూడా కొని నేను ఏనుగులు పెట్టాను. చూడండి, ఇట్ సైడ్ అయితే పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది కానీ ఇట్ సైడ్ లేదనమాట మాకు. సో అందుకనే కింద ఎందుకు లే అని చెప్పి పైన పెట్టాను అన్నమాట. టేము యాప్లో అసలు ఆఫర్స్ ఎలా వస్తాయి, నాకు ప్రైస్ రిడక్షన్ ప్రతి ఐటమ్కి ఎందుకు ఎలా తగ్గుతుంది అని మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే అడిగారు. అందుకే ఈ స్పెసిఫిక్ పార్ట్ని అయితే నేను పెడుతున్నాను. టేము అనే యాప్ మన మెయిన్ ఫోన్లో పెట్టుకోవడం అనేది కొంచెం సెక్యూరిటీ కాదు, ఎందుకంటే యాప్ వాళ్ళు డేటా అంతా క్యాప్చర్ చేస్తారు అని అంటున్నారు. అందుకనే నేను ఏం చేస్తానంటే, ఇది నా మెయిన్ మొబైల్ కాదు, పాత మొబైల్ అన్నమాట. దీంట్లో బ్యాంకింగ్ యాప్స్ ఏమీ ఉండవు అన్నమాట. అందుకనే నేను టెము కోసమే ఈ పాత మొబైల్ ఒకటి తీసుకుని దాంట్లో యాప్ని అయితే ఇన్స్టాల్ చేశానన్నమాట. ఎప్పుడైనా నేను ఐటమ్ని కొనుక్కునేటప్పుడు ముందు కార్ట్లో యాడ్ చేసుకుంటాను, యాడ్ చేసుకుని కొన్ని రోజులైతే చూస్తానన్నమాట దాని మీద ఏదైనా ఆఫర్స్ అయితే వస్తాయని. సో ప్రస్తుతానికైతే నా కార్ట్లో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాను. ఇది ఒక జాకెట్ అన్నమాట. సో ఇదేంటంటే 32 పౌండ్స్ అని ఉంది. ఈ జాకెట్ నేను ఆల్రెడీ 1 మంత్ పైనే అయింది కార్ట్లో పెట్టి, రేట్ తగ్గుతుంది అని వెయిట్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి 29 పౌండ్స్కి చేంజ్ చేస్తూ ఉంటాడు, ఇంకా తగ్గుతుంది అని వెయిట్ చేస్తున్నాను. అంత ఇంపార్టెంట్ కాదు కనుక ఇంకా అలా పెట్టేసి ఉంచానన్నమాట. ఇంకొక ఐటెం ఏంటంటే, ఈ ఐటెంని నేను చూస్తున్నాను, మా ఎంట్రన్స్ రూమ్లో ఇది ఒక వాల్ ఉంది, ఆ వాల్కి ఇలా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ సెట్ చేద్దామని చెప్పేసి ఈ ఐటెంని కూడా నేను పెట్టాను. ప్రస్తుతానికి ఇది అన్అవైలబుల్గా ఉంది, మళ్ళీ అవైలబిలిటీలోకి వచ్చేటప్పటికి నాకు కార్ట్లో కనిపిస్తుంది అన్నమాట. మిగిలిన ఐటమ్స్ చూడండి, ఇవి కొంచెం, ఇది కూడా డిజైనర్ ఐటమే, గోడకి హ్యాంగ్ చేసుకునేది. సో దాన్ని కూడా కార్ట్లో పెట్టి ఉంచాను. ఇవి యాక్చువల్గా ఏంటంటే ఒక మొక్క ఉంటుంది, మొక్కలు ఉంటాయి చూసారా, మొక్కలకి పైన వేస్తే కొంచెం గ్లోయింగ్ వస్తాయి కదా, సో ఇవి కూడా నేను యాడ్ చేసి పెట్టాను. యాక్చువల్గా 2 డేస్ బ్యాక్ ఇది 100 పీసెస్, ఈ పెబల్స్ ఏంటంటే 1.2 పౌండ్స్ అనుకుంటా, బట్ ఈరోజు సడన్గా రేట్ అయితే చాలా పెరిగిపోయింది, అప్ టు 4 పౌండ్స్ అయిపోయింది. సో నేను మళ్ళీ తగ్గేదాకా అలా కార్ట్లోనే పెట్టుంచుతాను. ఇంకా మీరు ఎప్పుడూ కూడా ఇలా కార్ట్లో పెట్టిన తర్వాత మనకి ఇక్కడ చూసారు అంటే, ఇక్కడ మీకు చూసారా మన కార్ట్ కనిపిస్తుంది, తర్వాత యూ అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడే మనకు ఆఫర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ మెసేజెస్ అని ఉంటుంది. ప్రస్తుతానికి మీకు ఇక్కడ నెంబర్ ఏం కనిపించట్లేదు, కాకపోతే మీకు ఎప్పుడైనా మెసేజెస్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక రెడ్ కలర్లో నెంబర్ కనిపిస్తుంది అన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆర్డర్స్ అండ్ షిప్పింగ్, మీరు ఏదైనా ఆర్డర్ చేస్తే దాని ట్రాకింగ్ అంతా ఈ ఆర్డర్స్ అండ్ షిప్పింగ్లో కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ అని ఉంది చూసారా, ఇది ఏంటంటే మన టేము యాప్లో ఉన్న బ్యాలెన్స్ అన్నమాట. సపోజ్ ఎప్పుడైనా సరే మనం క్యాన్సిలేషన్స్ చేసామనుకోండి ఆర్డర్, సో దానికి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకి మనీ రిటర్న్ రావడానికి. ఒకటేమో ఏదైతే బ్యాంక్ కార్డ్తో మనం ట్రాన్సాక్షన్ చేసామో ఆ బ్యాంక్ అకౌంట్కి రిటర్న్ వెయ్యాలా, లేకపోతే టేములో క్రెడిట్ బ్యాలెన్స్ కింద ఉంచాలా అని అడుగుతాడనమాట.
టెమోలో క్రెడిట్ బ్యాలెన్స్ కింద సెలెక్ట్ చేసాం అనుకోండి, విత్ ఇన్ 1 మినిట్లోనే మనం క్యాన్సిలేషన్ అవ్వగానే దీంట్లో మనకు కనిపిస్తుంది అనమాట, చేంజ్ అయిపోతుంది అంటే బ్యాలెన్స్ చూపిస్తుంది అనమాట. లేదు మనం కార్డులో బ్యాంక్ అకౌంట్లోనే కావాలి అనుకుంటే కనుక 1 వీక్ 10 డేస్ వరకు పడుతుంది అనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్లో పెట్టేసుకుంటాను. సో ఏమవుతుందంటే విత్ ఇన్ 1 సెకండ్లో మనకి ఎంత బ్యాలెన్స్ ఉందో చూపిస్తుంది అనమాట, చూడండి. సో ఇవన్నీ కూడా నాకు వచ్చిన బ్యాలెన్స్ అనమాట. ఈ 5.87 కూడా నాకు వాడిచ్చిన బ్యాలెన్స్. ఇది ఎందుకు 5.87 కింద కనిపిస్తుందో తెలుసా మీకు? ఎప్పుడైనా మనం టెమోలో ఆర్డర్ చేసినప్పుడు మనకి విత్ ఇన్ 10 డేస్లో ఆర్ 12 డేస్లో డెలివర్ అవుతుంది ప్రొడక్ట్ అని పెడతాడు. ఒకవేళ 12 డేస్లో కానీ మ్యాక్స్ వాడిచ్చిన టైం లైన్లో కనుక మీకు కనుక డెలివర్ అవ్వకపోతే కనుక 5 పౌండ్స్ ఇస్తాడనమాట మనకి. అలా నాకు 2 సార్లు వచ్చింది, అంటే 2 డెలివరీస్ పెట్టుకున్నప్పుడు, అంటే వాడిచ్చిన 10 డేస్ 12 డేస్ టైం అయితే అయిపోయింది. సో రాకపోయినా మీన్స్ లైక్ 13th డే వచ్చినా కూడా ఏమైందంటే నాకు 12th డే అవ్వగానే 2 టైమ్స్ 5 5 పౌండ్స్ నాకైతే వేశాడనమాట. మొత్తం 10 పౌండ్స్ అయితే నాకు అలా వచ్చింది. నేను వాటితో నెక్స్ట్ ఆర్డర్స్ కూడా కొనుక్కున్నాను. ఇంకా మీకు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రమోషన్స్ అనమాట. ఈ ప్రమోషన్స్లో మీకు ప్రమోషన్స్ అన్నీ వాడిచ్చే ఆఫర్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు నేను వచ్చిన పాత ఆఫర్స్ మీకు కొన్ని చూపిస్తాను నా దాంట్లోని. చూసారా, ఇది చెప్పాను కదా మీకు 1.2 అని చెప్పాను, గుర్తుందా? ఈ పెబల్స్ చూసారా, ఇవి ఇది యాక్చువల్గా కొంచెం కాస్ట్ ఉంటే 1.25కి తీసుకుంటావా అని ఆఫర్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనకు గెట్ ఇట్ నవ్వు అనగానే ఏమవుతుందంటే మన కార్ట్లో ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. చూసారా, నీ ఇది ఒక ఆఫర్ వచ్చింది. సిమిలర్లీ అలా నేను చూపిస్తే నాకు చాలా ఆఫర్స్ అయితే వచ్చాయి. ఇలానే కాదు, ఇక్కడ చూడండి ఇవి కూడా ఓపెన్ యువర్ సర్ప్రైజ్ అన్నప్పుడు మనకి కొన్ని ఐటమ్స్ రేట్ అయితే తగ్గిస్తూ ఉంటాడనమాట. చూసారా, ఇది ఇంకొక ప్యాక్ తీసుకున్నాను, దానికి అరౌండ్ 6 పౌండ్స్ ఎంతో అనుకుంటా, 4.4 అన్నాడు. కాకపోతే నేను ఇది క్యాన్సిల్ చేశాను ఈ ఆర్డరు. ఇది చూసారా, ఇది హ్యాంగింగ్ అన్నాను చూసారా. ఇప్పుడు ఎంత కాస్ట్ ఉంది? 5.03 అని ఉందన్నమాట ఈ ఐటమ్ కాస్ట్. 4.68 కావాలా అని పెట్టాడు. అది కూడా ఎప్పుడు పెట్టాడు? ఫిబ్రవరి 22. ఈ ఇచ్చే ఆప్షన్స్ కూడా మనకి ఆఫర్స్ కూడా 1 or 2 డేసే వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఎప్పుడో పాతవి నేను చేస్తాను అంటే నాకు ఇప్పుడు చూడండి ఇది పాతది కదా, ఫిబ్రవరి 22. చూసారా, సారీ ద యాక్టివిటీ హ్యాస్ బీన్ ఎక్స్పైర్డ్, అంటే ఓన్లీ 2 to 3 డేస్ మాత్రమే అది అవైలబిలిటీ ఉంటుందన్నమాట, అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఉన్నప్పుడే మనం చెక్ చేసుకుని నచ్చితే ఆఫర్ అవైల్ చేసుకోవచ్చు. ఇలాగే నాకు చాలానే ఉంటాయి. ఇవనే కాదు, ఆఫర్స్ అనే కాదు, వీటిని కూడా చెక్ చేస్తూ ఉండండి. చెక్ చేస్తూ ఉంటే మంచిగా మనకి నచ్చిన ప్రోడక్ట్ ఉంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే పిల్లో కవర్స్ నేను చూశాను, యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నాను. అవి యాక్చువల్గా 10 పౌండ్స్ అయితే 7.69కి ఆఫర్ ఇస్తా అన్నాడు, ఆఫర్ ఇచ్చాడు. అది కూడా నేను యూటిలైజ్ చేశారా, ఇంకా పైకి వెళ్తే మనకి 5.49కి ఇస్తానన్నాడు. పెద్ద ఇప్పుడే అవసరం లేదులే అని చెప్పేసి నేను అసలు తీసుకోలేదన్నమాట. ఇది ఆ ఐటమ్ని కూడా డిలీట్ చేశాను కార్ట్ నుంచి. సో సిమిలర్గా ఇలాగేనండి, మనం ఇక్కడ యూ అనే దగ్గర మీకు ఒక నెంబర్ కింద కనిపిస్తుంది. సో మెసేజెస్ దగ్గరకు వచ్చి ఈ ప్రమోషన్స్ మ్యాక్సిమం ఈ ప్రమోషన్స్ చెక్ చేసుకుంటే మన కార్ట్లో ఉన్న ఐటమ్స్కి అయితే ఆఫర్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నాకు కిచెన్లో చాలా ఐటమ్స్ అయితే ఫ్రీగా వచ్చాయి. మీరు కూడా టెము యాప్ యూస్ చేయండి, మీకు ఏమన్నా ఆఫర్స్ వస్తాయేమో. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.